కింద పాన్ పెట్టేసండి ఆయిల్ వేయాలి కాస్త పప్పుకి ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి పప్పు దినుసులు వేసాలి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేగాలి ఈ బాగా వేగినాక ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగాలి ఇప్పుడు సాల్ట్ వేయాలండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి పసుపు కాస్త ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిపోయినండి ఇప్పుడు ఇడ్లీని ముక్కలుగా చేయాలి ఇలా కలబెట్టేసారండి చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు నిమ్మరసం పిండేసాలి స్టవ్ ఆపేసి పులిహోర రెడీ అయిపోయిందండి ఇలా కలబెట్టినాక ఇలా వస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు